శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయానం ఉద్యోగం విద్య వ్యాపారం చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గు రానున్న పది రోజుల్లో వృషభ వారి జీవితంలో ఐదు మంచి సంఘటనలు జరగబోతున్నాయి మునిపెన్నడు జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ ఐదు మంచి పనులేమిటి ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఐదు అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది దీని ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనేక మార్పులు జరుగుతాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటం మంచిది ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినట్లయితే అది తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం మీరు దుబారాగా ఇష్టం వచ్చినట్లు ధనాన్ని ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అవి ఎలా ఉంటాయంటే మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా ఇంకా అప్పు చేయాల్సి ఉంటుంది తద్వారా రుణ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకొని చేయండి అనవసర ఖర్చులకు పోకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేయండి అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వ పనులు చేయకండి ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని పూర్తిగా ఇరికిస్తారు తద్వారా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది దీని ద్వారా మీరు చేయని తప్పుకు శిక్ష వహించాల్సి ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీరు కుటుంబాన్ని ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి వర్క్ ప్రెజర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉన్నవారు దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ వచ్చింది ఈ సమయంలో మీరు మీ భాగస్వామితోనూ మీ పిల్లలతోనూ ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం ద్వారా వారికి మీ పట్ల గౌరవం పెరుగుతుంది అంతేకాకుండా మీకు కావలసిన సమయాన్ని వారు మీకు ఇస్తారు ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఏదో ఇంట్లో ఇస్తున్నాం వారు బానే ఉంటారులే అని నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించినట్లయితే మీ తల్లిదండ్రులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు తద్వారా మీకు కూడా ఎలాంటి ఆందోళన మానసిక ఒత్తిడి ఉండదు ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వీరిలో పెరగటం ద్వారా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు టెక్నాలజీ సైన్స్ మెడిసన్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థుల ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది ఒకటి కాదు రెండు కాదు మూడవసారి ప్రయత్నించేసరికి విజయం మీ వెంట వస్తుంది మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లేదా పై చదువుల కోసం కాలేజీలో సీట్ సంపాదిస్తారు మీ తల్లిదండ్రులకు మీ చదువు భారం కాకుండా మీకు మీరే మీ చదువుకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్న ఐదు ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే ఉద్యోగ రంగంలో చాలామందికి చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు ప్రమోషన్స్ రావాలని ట్రాన్స్ఫర్ కావాలని పై అధికారులు మెప్పును సంపాదించాలని తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతాయి ఇది మీకు ఒక మంచి సంఘటన ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్ని ఇస్తాయి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పరీక్షా ఫలితాలు ఎవరైతే ఈ రాశి వారి ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది మీరొకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరుని తెస్తుంది మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తుంది కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలని చూస్తారు ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ సమయంలో విముక్తి పొందుతారు ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ ఎన్ని రకాల వైద్యాలు చేయించుకుంటున్నప్పటికీ విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది అది ఏమిటంటే గతంలో మీరు ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే మీ కుటుంబ విషయాలు మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు ఇలా ఎవరితోనైనా ఏవైనా షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు దిగజార్చే విధంగా మారుతాయి అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేసుకున్నారో వారే మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని చెడ్డవారిగా సృష్టిస్తారు తద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం మీకు అంత మంచిది కాదు ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం శివాష్టకం చదవండి హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి గురువారం నాడు దత్తక్షేత్రాన్ని దర్శించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడటం కోసం చెయ్యవలసినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే శనీశ్వరునికి తైలాభిషేకం చేయటం ద్వారా నిందల నుండి బయటపడగలరు కాలభైరవునికి గారెళ్ల దండలు నైవేద్యంగా సమర్పించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమంది అనాథలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షాలను పొందుతారు సో చూశారు కదండి రానున్న పది రోజుల్లో వృషుభరాశి వారి జీవితంలో జరగబోయే ఆ ఐదు మంచి పనులేమిటి ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్య నుండి బయటపడటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి